వేములవాడ నియోజకవర్గంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అర్హత గల పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు అందజేయడం లేదని సిఐటియు డివిజన్ కన్వీనర్ ఎర్వేలి నాగరాజు ప్రశ్నించారు. వేములవాడ పట్టణంలోని డివిజన్ కార్యాలయంలో బుధవారం రోజు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం దీంట్లో కొట్టొచ్చినట్టు కనబడుతుందని, స్థానిక శాసనసభ్యులు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు వేములవాడ డివిజన్ కేంద్రంలో సిఐటి కార్యాలయంలో సిపిఎం పార్టీ డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈ డివిజన్ లో ఉన్నటువంటి పేదలకు కూడా ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ రాలేని పరిస్థితి. ఈరోజు 8 సంవత్సరాలు అయినా రాష్ట్ర ప్రభుత్వం హామీ తప్ప ఆచరణ నోచుకుని ప్రజలు ఈ నియోజకవర్గం ఈ డివిజన్ లో ఉన్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే అత్యధికంగా ఇక్కడ పేదలైన వాళ్ళు ఉన్నారు, ఎస్సీలు అనే వాళ్ళు ఉన్నారు, దళితులు అనే వాళ్ళు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అదేవిధంగా ఈరోజు బీసీలు అనే వాళ్ళు ఉన్నవారు ఉన్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో ఈ డివిజన్ పరిధిలో ఏ ఒక్క పేదవాడికి ఇంతవరకు కూడా డబుల్ బెడ్రూమ్ రాలేని పరిస్థితి. ఈరోజు చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేల కమర్ మధ్యలో ఈరోజు తాత్కాలికంగా డబుల్ బెడ్రూమ్లు నాసిరకంతో కట్టడం జరిగింది. ఇంకా కూడా పూర్తి స్థాయిలో కాలేవు, అవి కూడా కూల్చే శిథిల వ్యవస్థకు వచ్చింది. ఇక్కడ అధికార నిర్లక్ష్యమా, మరి ఈరోజు ఎమ్మెల్యే గారు పర్యవేక్షించే లోపమా తెలియడం లేదు. వెంటనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి ఈ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. అదేవిధంగా ఇన్న స్థలాలు ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తా అని చెప్పి ఇంతవరకు కూడా ఒక రూపాయి రాలేదు. ఈరోజు ఇన్న స్థలాలు ఉన్న వాళ్లకు డబ్బులు ఇవ్వాలి, ఇన్న స్థలాలు లేని వాళ్లకు ఇన్న స్థలాలు గురించి డబ్బులు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ కట్టి ఇవ్వాలని ప్రధానంగా ఈరోజు సిపిఎం డివిజన్ డిమాండ్ చేస్తుంది. ఈరోజు రానున్న కాలంలో దబ్బల వారిగా ఉద్యమాలు ఈ డివిజన్ లో నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తూ వెంటనే డబ్బుల బెడ్రూమ్ విషయంలో ఈరోజు పక్కపొంటి నియోజకవర్గంలో సిరిసిల్లా చూసుకున్నట్టయితే కొద్ది గొప్ప అక్కడ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, చాలా మంది ఆ ఇండ్లకు వెళ్లడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ ఎందుకు ఆ లోపం జరుగుతుందని మేము సరి చూసుకొని ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా మేము అందరం కూడా ఆలోచనకు వచ్చి ఇక్కడ కూడా దెబ్బల వారిగా ఉద్యమాలు పేదలందరినీ కదలించి ఇళ్ల కోసం ఇళ్ల స్థలాల కోసం ఇళ్ల కోసం ఉద్యమిస్తున్న సమయం ఆసన్నమైందని సందర్భ తెలియజేస్తూ వెంటనే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, అధికారులు కావచ్చు, స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, అదేవిధంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ ఈ సిపిఎం డివిజన్ కమిటీగా ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. నా పేరు ఎర్రవెల్లి నాగరాజు, సిపిఎం డివిజన్ కన్వీనర్.